నా పేరు హరిత. మేము ఎవ్రీ వీక్ ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వస్తాం. ఈరోజు గురు పౌర్ణమి అనేసి స్పెషల్గా వచ్చాం. సాయిబాబా పుట్టినరోజు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అనుకున్నవన్నీ జరిగాయి. అండ్ నేను ప్రతి ఇయర్ వస్తాను ఇక్కడికి. ఇది నేటివ్ ప్లేస్ కాకపోయినా నేను ప్రతి ఇయర్ గురు పౌర్ణమికి ఇక్కడికి వస్తాను. నేను అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరిగాయి. సాయిబాబా ఇక్కడ మొక్కున్నప్పటి నుంచి షిరిడీకి వెళ్తుంటాం. అదొక శోభిత, అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్, లైక్ మంచి జరుగుతుంది అన్నట్టు. సో వస్తాం ఎవ్రీ వీక్. నార్మల్గా బాబా అంటే ఇష్టం. సో ఇట్లా వస్తూ ఉంటాం. చాలా నమ్మకం ఉంది అండ్ మేము చాలా బిలీవ్ చేస్తాము. ఖచ్చితంగా వస్తాం ఇక్కడికి గురు పౌర్ణమికి. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగుట్ట కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నానండి. గత 10 ఇయర్స్ నుండి రెగ్యులర్గా వస్తుంటాను. థర్స్డే కానీ గురు పౌర్ణమి కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ భక్తులకు సౌకర్యాలు అన్నీ బాగా ఉంటాయండి. ప్లస్ సాయిబాబా ఇక్కడ ఏంటంటే మనకి ఏదనుకున్నా కానీ అది త్వరలోనే మనకు నెరవేరుతుందండి. దాని కొంచెం భక్తులు చాలా మంది రెగ్యులర్గా వస్తుంటారు. అందరికి గురు పౌర్ణమ శుభాకాంక్షలు అండి. గురువు అంటే ఈరోజు మనకు టీచర్స్, మనం ఇంగ్లీష్లో టీచర్స్ అంటాము. సో ఈరోజు మన గురువుకు సంబంధించి, గురువు అంటే మనకు నాట్ ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ అండి, రిమైనింగ్ మనకు అదర్ విషయాల్లో నేర్పించే వాళ్ళను మనం గురువు అంటాము. సో ఇప్పుడు మన సాయిబాబా ప్లస్ రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా మనకు ఈ క్యాడర్ కింద వస్తారు. సో మనము ప్రతి గురు పౌర్ణమికి ఇక్కడ వస్తున్నామండి. మాకు అనుకునేవన్నీ నెరవేరుతున్నాయి. అంతా బాగుందండి. థ్యాంక్ యూ లక్ష్మి. సో అంటే సాయిబాబా అవతరించిన రోజుని గురు పౌర్ణమిగా మనం చేసుకుంటాం నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు. సో ఈ టెంపుల్ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది, చాలా ఫేమస్. ఎవ్రీ థర్స్డే వరకు వచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు టైం ఉండట్లేదు కానీ రావట్లేదు. చాలా ఐ మీన్ ముందుకు పంపిస్తారు, ఇవాళ కరోనా అని పంపించలేదు యాక్చువల్లీ. సో బ్లెస్డ్ ఎక్కువ కాబట్టి కాళ్ళు నొప్పి ఉన్నా కానీ గుడికి వచ్చాము. దర్శనం చేసుకుంటే బాగుంటుందని, ఆరోగ్యం బాగుండాలి, గుడి కూడా బాగుంటుంది అనేసి వచ్చాము. వస్తాం వస్తాం. స్పెషల్ అంటే నమ్మకం బాగుంటుంది, నమ్మకం బాబా గారి. అదే వ్యాస పూర్ణిమ పుట్టినరోజు కదా అందుకని. అంటే బాగా నమ్మకము, శ్రద్ధ, భక్తి. ప్రతి వారం వస్తాం, అభిషేకానికి వస్తాము, దీనికి వస్తాము, హారతి అభిషేకము అన్నింటికి వస్తాం మేము. వ్యాస పూర్ణిమ కాబట్టి గురు పౌర్ణిమ అంటారు. వ్యాసుడు మహాభారతం రచించినాడు వ్యాస పూర్ణిమ, ఆయన గురువు కాబట్టి గురు పూర్ణిమ అంటారు. ఆయన జయంతి గురు పౌర్ణిమ అంటారు. హ్యాపీగా బాగా జరిగిందని అనుకున్నవన్నీ నెరవేర్చారు. గురు పౌర్ణమి వ్యాసుడు పుట్టిన రోజు కాబట్టి వ్యాస పౌర్ణమి ద్వారా గురు పౌర్ణమి వచ్చింది. మనం అందరం ఏంది ఈ కాలంలో సాయిబాబా కూడా మన అందరి గురువు కాబట్టి ఆయన గుడికి వచ్చి అందరం దర్శనం చేసుకొని గురువులకు మొక్కుకోవడం వల్ల ఈరోజు అందరికీ పుణ్యము లభిస్తుందని మనం అందరం నమ్మకం. అందువల్లనే మేము ఎప్పటికీ సాయిబాబా గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం, గురువులకు మొక్కుతూ ఉంటాం. వ్యాస భగవానుడి యొక్క ఇది అందరి మీద కృప ఉండాలని, ఏ గురువు మొక్కినా కూడా వ్యాసుడికి మొక్కినట్టుగానే అవుతుందని అందరం గురువులకు మొక్కుతూ ఉంటాం. అందువల్లనే ఈ సాయిబాబా గుడి ఎంతో విశిష్టమైనది, పవిత్రమైనది కాబట్టి ఈ పంజాగుట్ట సాయిబాబా గుడికి అందరూ చాలామంది వచ్చి భక్తులందరూ ఎప్పుడూ మొక్కుతూ ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సరే ఇవాళ గురు పూర్ణిమ విశిష్టత, గురువులందరూ పూజించుకున్న దినం ఇవాళ. దత్తాత్రేయ స్వామి ఆరాధ్య వ్యాస మహర్షి ధరించి చాలా పెద్ద స్టోరీ ఉంది, దానికి అది మనకు అంత తెలీదు. అయినా ఇది చాలా మంచి టెంపుల్ అండి. నేను చాలా రోజులు వస్తున్నాను ఇక్కడ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ ట్విన్ సిటీస్. ఫస్ట్ వచ్చింది కొలిసిన వారి కొంగు బంగారము బాబా గారి ఆశీర్వాదంతో. ఎవ్రీ ఇయర్ వెళ్తానండి, డ్యూ టు కోవిడ్ వల్ల వెళ్ళడం లేదు. ఎవ్రీ ఇయర్ షిరిడీకి వెళ్ళేవాడిని నేను. కానీ ఆయన ఏనాడు మొక్కినా కూడా నేను అంటే పేదల పాలిటే దేవుడు ఆయన. వెంకన్న స్వామి అయితే డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి కూడా ఈ భగవంతుడు ఉన్నాడు. మేము ఏది కోరినా కూడా మాకు ఎన్నో విధాలుగా సాయిబాబా గారి మా ప్రాణం, మా ఎవ్రీథింగ్ సాయిబాబా. సాయిబాబానండి, సాయిబాబా గారి మించింది లేదు నాకు. నేను నా దైవము, నాకు అన్ని మంచి జరిగింది కూడా ప్రతి గురువారం రోజే మంచి జరిగిందండి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా గురువారం రోజు స్టార్ట్ చేస్తానండి. అండ్ గురు పూర్ణిమ అని వచ్చాను ఈ టెంపుల్కి మీ ద్వారా, ఎస్పెషల్లీ మీ ఛానల్కి మరీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరు బాగుండాలి, అందరం ఉండాలి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇక్కడ వస్తున్నాము.
యాక్చువల్గా ఇక్కడ నుండి పక్క నుండి కాకుండా మేము అక్కడ నుండి కూడా వచ్చేవాళ్ళం రోడ్ నెంబర్ 14 నుండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది బాబా టెంపుల్. చాలా అనుకున్నవి జరిగినాయి ఒక 2 times వచ్చినప్పుడు. సో థర్స్డే పాసిబుల్ అయితే వస్తాము. ఈరోజు ఇక్కడ పక్కనే కాబట్టి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాలని బాబా దర్శనం. లంచ్ టైంలో వచ్చేసి దర్శనం చేసుకోవాలని హ్యాపీగా. ప్రతి గురువారం అని కాదు, ఆఫీస్ టైమింగ్స్ ని వీలు చూసుకొని లంచ్ టైం కానివ్వండి ఈవినింగ్ అవర్స్ కానివ్వండి వచ్చేసి కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్తాం బాబు. రామ్ రామ్ గురు. గురు పూర్ణిమ గురించి సాయిబాబా గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, సాయిబాబా గుడి దగ్గరికి దర్శనం ఎప్పుడు చేస్తాము. గురువు పూర్ణిమకి గురువు ఆశీర్వాదం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది గురువు పూర్ణిమ గురించి చెప్తారు అందరికి. ప్రతి గురువు ఆశీర్వాదం తీసుకోవాలి ఈ రోజున. బాబా గురు అంటే పెద్ద గురువు, అట్లా సాయిబాబా అంటే పెద్ద గురువు ప్రపంచంలో. ఆయన ఆశీర్వాదం గురించి ఇవాళ జగపునేష్కాలు చేస్తారు అందరూ. ఒక్క పొద్దుగులు ఉంటారు, ఉపవాసం కూడా ఉంటారు ఇవాళ చాలామంది భక్తులు. ప్రతి ఇదే బేస్తవారం ఇదే గుడికి వస్తుంది. విశేషం అంటే ప్రతి పక్క ఫస్ట్ ఇక్కడనే ఎక్కువ మంది వస్తుండే వాళ్ళు ప్రతిష్టం హైదరాబాద్లో. ఇంతకుముందు ఇక్కడ గురు పూర్ణిమ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు గౌతమ్ బుద్ధ ప్రిన్సిపల్స్ ఫాలో కావడానికి ఇది ఒక గురువులందరికీ ఒక రోజులాగా ఈ గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, గౌతమ్ బుద్ధ ఎవరికి వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి కొలవడానికి ఈ రోజున ఒక స్పెషల్ డేగా తీసుకొని లైక్ మార్నింగ్ రెడీ అయిపోయి టెంపుల్స్కి వచ్చి లైక్ థ్యాంక్స్ గివింగ్ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నట్లాగా చేసుకుంటారు. హిందువులకి ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. లైక్ యాజ్ యూజువల్ కామన్గా పౌర్ణమి రోజు మూన్ డే ఈజ్ వెరీ స్పెషల్ ఇన్ హిందూ రిలీజియన్. సో ఈ గురు పౌర్ణమి అనేది గురువులందరినీ పూజించడానికి వాళ్ళకి వాళ్ళు చెప్పిన విషయాలని వాళ్ళ నియమాల్ని మనం పాటించడానికి మన జీవితానికి ఒక దారి ఒక మార్గం చూపించడానికి గురువులందరూ మనకి ఉపయోగపడతారు. ఎప్పుడైనా కూడా లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక గురువుని ఫాలో కావడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ గాడ్, మనం గాడ్ని ఎలా ప్రే చేస్తామో గురువుని కూడా అట్లా ప్రే చేయడం అనేది చాలా అవసరం. లైక్ మోస్ట్లీ సాయిబాబా టెంపుల్స్కి వెళ్తూ ఉంటా. సో నార్మల్గానే ఆల్మోస్ట్ ఒక 10 to 11 సాయిబాబా ఫొటోస్ ఉంటాయి. సో ఐ డోంట్ నో, ఇట్స్ మాకు తెలియని చిన్న కనెక్షన్ సాయిబాబాతో. So I was very happy like ee roju temple ki raavadam. So it's a blessing for me. So like work pressure kani ivanni, like I had started a small business. So one day like unexpected ga oka baba vachi bless chesaru shop daggara unnapudu, like my business starting lo. So I felt very happy like aa roju nunchi like better results vachina business lo kuda. సో వర్క్ పరంగా కూడా బిజినెస్ పరంగా కూడా ఐ ఫెల్ట్ వెరీ సక్సెస్ఫుల్. సో యా ఐ బిలీవ్ బాబా మోర్ నాట్ మచ్ బట్ సో మా పేరెంట్స్ బాగా బిలీవ్ చేస్తుంటారు ఇవి.